బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్నటువంటి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అతి వేగంతో ప్రయాణించడమే ఈ ఘటనకు కారణం అంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. అతి వేగంగా ప్రయాణిస్తున్నటువంటి కారు అదుపు తప్పి డివైనర్ ను ఢీకొట్టడంతో లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం అయితే చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోయారు. సరే, ఈ ఘటన ఎలా జరిగింది? అసలు పొద్దున్నే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చారు. వాస్తవానికి లాస్య నందిత గారికి మృత్యు వెంటాడుతుందా అంటే అట్లనే సమాధానం. ఎందుకంటే రీసెంట్గా నల్గొండల మహా బహిరంగ సభకు బయలుదేరి వచ్చిన సమయంలో కూడా సేమ్ ఇదే విధంగా వేగం వల్ల అదుపు తప్పి ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే ప్రయత్నంతో అక్కడ కూడా ప్రమాదానికి గురైనటువంటి విషయం. అయితే ఆ రోజు సురక్షితంగా ప్రాణాలతో బయటపడి చాలా హ్యాపీగా ఫీల్ చెందని కూడా చెప్పారు. దీనికి ముందు యాదృచ్ఛికంగా కూడా మొన్న 23 డిసెంబర్ అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో లిఫ్ట్లోకి ఎక్కడం, లిఫ్ట్లో ఎక్కిన డోర్ మూసుకున్న తర్వాత అతి అంటే లిమిటెడ్ మించినటువంటి వ్యక్తులు మంది ఎక్కువగా ఉండటం వల్ల బరువుకు అది ఓపెన్ అవ్వలేదు. అంటే మూమెంట్ పైకి వెళ్ళలేదు, కిందికి వెళ్ళకుండా వర్క్ అవ్వడం. దాదాపు హాఫ్ అన్ అవర్ ఎబో 45 మినిట్స్ ఎబో ఆ లిఫ్ట్ డోర్లు ఓపెన్ కాక నాయన హైరాణ పడి చివరకు లిఫ్ట్ డోర్లు బ్రదలు కొట్టి తీయాల్సిన పరిస్థితి. ఆ రోజు అది ప్రమాదం, దుర్ఘటన కాదు కానీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పవచ్చు. అది పెద్దగా అప్పుడు లెక్క చేయలే కానీ ఎప్పుడైతే 4 గంటల తర్వాత ప్రమాదానికి గురైనప్పుడు కొంచెం చెడు శకునంలాగా అనిపించినట్టుగా అనిపించింది. కుటుంబీకులు కానీ ఆ అభిమానులు కానీ కంటోన్మెంట్ ప్రజలు కానీ కొంచెం ఆందోళన చెందారు. ఎందుకంటే ఆ తండ్రి గారు అయినటువంటి సాయన గారు ఆ కంటోన్మెంట్ ప్రజలకు ఏ విధంగా సేవలు చేశాడో అందరికీ తెలుసు. అందరి వాడిగా ఉంటూ ఎంతమంది రాజకీయ నాయకులు, ఎన్ని పార్టీలు, ఎంత ఎన్నో రకాలైన వ్యక్తులు వచ్చి పోటీ చేసిన సాయన్న గారు మొదటి నుంచి ఏ పార్టీలోనూ ఆయననే గెలుచుకుంటూ వస్తుంది. కంటోన్మెంట్ ప్రజలు తెలుగుదేశం తరఫున 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కంటోన్మెంట్. ఆ తర్వాత అన్ని విధ రాజకీయ పరిణామాలతోటి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు పార్టీ సాయం చాలా తక్కువగా అయిపోయింది. దాంతో పాటు అక్కడ ఆ డివిజన్ కార్పొరేట్ కంటోన్మెంట్ బోర్డు కాబట్టి మెంబర్స్ అంటారు, ఆ మెంబర్స్ లో కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి కార్పొరేట్లు కానీ మెంబర్స్ కానీ సాయన్ గారి ఆర్టిస్టులు కానీ సాయన్న గారి గెలవడం. అంటే ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కంటోన్మెంట్ ప్రజలంతా కూడా సాయన్న వైపు ఉన్నారు, కుటుంబానికి అర్థంగా ఉన్నారు, ఆ చేసిన సేవలకు ఎంతో కొనియాడుతూ కృతజ్ఞపూర్వకంగా ఉంటారు. పొద్దున్నే లేవగానే లాస్య గారి ఈ దుర్మార్గ వార్త వినడం అనేది నిజంగా కంటోన్మెంట్ ఇబ్బంది గురి చేసింది. అందరూ కూడా హాగా ఎంతో విషాదవదంతో ఉన్నారు. మనం కంటోన్మెంట్ పెట్టి చూస్తే అర్థమవుతుంది, ఆ ప్రజల వాయిస్ ఉన్నా కూడా అర్థమవుతుంది. దురదృష్టవశాత్తు ఏంటో లాస్య చిన్న వయసులోనే బీటెక్ చదువుకుంటూనే ప్రజా సేవలో ఉండడం, ఆమె కలిసి వస్తున్న అంశం అనుకుంటున్నాం, రాజకీయాలు కలిసి వస్తున్న అంశం. ఇంకా దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మళ్ళీ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత ఒత్తిడి ఉన్నా రకరకాల సమీకరణాలు చేసినా కూడా కేవలం సాయన్న గారికి ఉన్నటువంటి వ్యక్తిగత అభిమానంతో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లాస్య గారికి ఇవ్వడం అనూహ్యంగా ఆమె గెలుచుకుంటుంది. తర్వాత మళ్ళీ రెగ్యులర్ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆమె అఖండ మెజార్టీతో గెలిచి వాస్తవానికి మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక పవనాలు తీసుకున్నా కూడా లాస్య స్థానం మీద పోటీ చేసింది సామాన్యమైనటువంటి అభ్యర్థి కూడా కాదు, గద్దర్ గారి కూతురు గద్దర్ గారు కూతురు వెన్నెల గారు. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా సాయన్న కూతురు కానీ లాస్య సాయన్న కానీ సాయన్న కూతురు కుటుంబం గెలిచిందంటే సాయన్న గారి మీద ఉంటే అభిమానం ఏంటిది, అది చేసిన ప్రజాస్వామ్యం ఏంటి, అంకిత భావం ఎలా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి భగవంతుడు సహకరించలేదు, ప్రజలంత సహకరించడం. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఒకసారి కంటోన్మెంట్ బోర్డుకి ఆవిడ పోటీ చేశారు, తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్గా కూడా ఆవిడ పోటీ చేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ నాన్న మరణం తర్వాత ఆవిడకి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆవిడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఘన విజయం సాధించడం జరిగింది. అతి చిన్న వయసులోనే ఆవిడ మరణం ఇప్పుడు అందరినీ తలచివేస్తుంది. అసలు ఈ విషాద వార్తని వాళ్ళ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే గత ఏడాది
గత ఏడాది ఇదే మాసంలో వాళ్ళ నాన్న ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఇదే మాసంలో లాస్య నందిత కూడా కారు ప్రమాదానికి గురై ఆవిడ ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్నారు. అసలు ఈ సిచ్యువేషన్లో నాయకులందరూ అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కూడా వాళ్ళకి మేము అండగా ఉంటామంటూ కూడా వాళ్ళ కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. శ్రవణ్ గారు, దీన్ని ఎలా చూడు? బీటెక్ చదువుతూనే ఒక హెల్త్ యువతి 2015 రాజకీయాల్లోకి, ప్రజాసేవకత్వం రాజకీయాల్లోకి వచ్చి వార్డు మెంబర్గా పోటీ చేసిన 2015 కంటోన్మెంట్ బోర్డు గెలవనప్పటికీ 2016 కవాడీ కూడా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ తన చట్టా చాటుతుంది, ప్రజల సేవ చేశారు. ఈ ఈ సేవా గుణం, ఈ సేవ తత్పరణం, ఈ అంకితం బాబు, ఈ నిజాయితీ వల్లనే మళ్ళీ బై ఎలక్షన్లో అండ విజయం గెలిచిందని ఇంతకుముందు చెప్పినట్టే ప్రతికూల పరిస్థితులు, సాధారణ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా లాస్య నందిత అఖండ విజయం సాధిస్తుంది. ఇంత ప్రజాబలం ఉంది, ఇంత ఆమెకు ప్రజల సంకల్పం ఉంది ప్రజల సేవ చేయాలని. నేను భగవంతుడు ఆమెకు అవకాశాన్ని ఇవ్వకుండా నిజంగా వెంటాడి పృథ్వీ తీసుకెళ్ళడం నిజంగా విచారకరం అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయాలకు రావడానికి యువత కొంచెం సంశయిస్తున్నారు, అందున లేడీస్ కూడా సంశయిస్తున్నారు. ఈ రాజకీయాలు దిగజారిన విలువలు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇట్లా యువత ముందుకొచ్చి ప్రజాసేవకు అంకితమై నిజాయితీగా సేవ చేసినటువంటి నాయకురాలు దొరకని పరిస్థితుల్లో ఇట్లా ఇంకొక మంచి నాయకురాలు కోల్పోవడం నిజంగా ప్రజలు మంచి నాయకురాలు కోల్పోయితే కూడా చెప్పారు. ఓకే ఓకే శ్రవణ్ గారు, అసలు ఓఆర్ఆర్లో తరచుగా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మనం ఇన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పటికీ, అంటే అతివేగమే ఇటువంటి ఘటనలకు కారణమవుతున్నప్పటికీ కూడా ఈ వేగం అయితే తగ్గించేటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ప్రజాప్రతినిధిగా అతివేగమే ఆవిడ ప్రాణాలని, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి లాస్య గారి ప్రాణాలే ఇప్పుడు బలిగొంది ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ మీద మనం తరచుగా చూసుకున్నట్లయితే వాహనాలు అతివేగంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అక్కడ స్పీడ్ గన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా స్పీడ్ లిమిట్ పాటించడం అనేది మనం చూడము. అవునండి, ప్రమాదాల కారణాలు నిజంగా కంట్రోల్ చేయలేనంత స్పీడ్ లెవెల్లో వాహనాలు అది ఒకటి. మనం ఒక్కటే కాదు, మనం ఎంత జాగ్రత్త నడుపుతున్నా కూడా ఎదురుగా వచ్చే వాహనాలు అర్థంగా రావడం, వాటిని తప్పించే క్రమంలో నిన్న 4 గంటలకు కూడా జరిగింది కూడా అదే, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలోనే ప్రమాదానికి గురైంది. బహుశా ఇది కూడా అలా ఇది అతివేగం అయితే కాకపోవచ్చు. అతివేగం అంటే కంట్రోల్ చేసేంత వేగం ఉంటుంది. మనకు తెలుసు ఓఆర్ఆర్ అంటే ఇక్కడ రెగ్యులర్ రోడ్డు కాకుండా కొంచెం విశాలంగా ఉంటాయి, స్పీడ్గా పోయే అవకాశాలు ఉంటాయి. అయినా కూడా స్పీడ్ గన్స్ ఉంటాయి, అన్ని రకాలైనటువంటి చర్యలు ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ స్పీడ్ గన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, అంటే ఏ వెహికల్ అయినా క్యాచ్ చేస్తుంది. ఎమ్మెల్యే వెహికల్ అనో, లేకపోతే ఎంపీ వెహికల్ అనో, లేకపోతే మన ప్రభుత్వ సిబ్బంది వెహికల్ అనే కాదు, అన్నిటి కూడా స్కాన్ చేసేసి వాటికి రిపోర్ట్స్ ఇస్తుంది, పెనాల్టీ ఇస్తుంది. అంటే ఇక్కడ ఓఆర్ఆర్లో పనిచేస్తున్నటువంటి ఆ స్పీడ్ గన్లు పనిచేస్తూనే ఉన్నాయి, కానీ కొందరు అంకిత భావం లేకుండా, మరి కొందరైతే మరి నెంబర్ ప్లేట్ కనిపించకుండా ఏదైనా క్లాత్ కానీ మార్క్ వేసేసుకొని ఓఆర్ మీద ప్రయాణం చేసి మళ్ళీ ఓఆర్ఆర్ దిగకానే మళ్ళీ ఆ నెంబర్ ప్లేట్ తీయడం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. సో అట్లాంటి వాళ్ళు అంకిత వాళ్ళు కేర్లెస్గా డ్రైవింగ్ చేయడం, ఇతరులకు ఇబ్బంది పెట్టడం, ఇది మళ్ళీ ఇంకోటి ఎర్లీ మార్నింగ్ ఎదురుగా వచ్చేటట్టు ఫోకస్ లైట్ కూడా ఇబ్బంది పెడుతుంటాయి డ్రైవర్లకు. బహుశా ఎలాంటిది ఏదైనా జరిగిండవచ్చు. మొత్తం మీద లాస్య నందిత గారికి మళ్ళీ అంటే వెంటనే సుమారు 10-20 రోజుల వ్యవధి కూడా కాలేదు నల్గొండ ప్రమాదం. మీరు అన్నట్టు సాయన్న గారి వర్ధంతి కూడా మొదటి సంవత్సరం మొన్న 19 తారీఖు నాడే జరిగింది. ఇవన్నీ వెంటనే 4 రోజులు కూడా కాలేదు, తండ్రి మరణించి ఏడాది పూర్తి అయ్యి 4 రోజులు కాలేదు, మళ్ళీ తండ్రి వద్దకే చేరాల్సిన దుస్థితి వచ్చేసి పాపం మేడకు. ఎంతైనా సరే లాస్ట్ ఎలాంటి నాయకురాలు మళ్ళీ మనం ప్రజలకు అందిస్తే నాయకుడు దొరకడం అనేది అంత ఎప్పట్లో అంత సత్యమైన, ఎందుకంటే అంత అంకితభావం ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, సేవ చేయాలి, ఇవన్నీ కూడా నాయకులకు ఉండాల్సిన లక్షణాలు ఈ రోజుల్లో చాలా అరుపుగా కనిపిస్తుంది. అట్లాంటి లాస్య అనంతరాలు అంటే ఇలాంటి నాయకురాలు మళ్ళీ మనం చూస్తామనేది ఒక అనుమానంగానే ఉంది అలాంటి ప్రజాస్వామ్యం.